హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు మనతో పాటు విశాల్, ఓవర్సీస్ మేనేజింగ్ డైరెక్టర్, మెడికల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ అండ్ కౌన్సిలర్ డాక్టర్ నాగేంద్ర బాబు గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. మనం ఎక్కువగా ఎంబీబీఎస్ అని అంటూ ఉంటాం, అంటే డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ చదవాలి అని అందరికీ తెలుసు. కానీ ఎగ్జాక్ట్గా పేరెంట్స్కి కానివ్వండి, అలాగే ఎంబీబీఎస్ చదవాలనుకున్న స్టూడెంట్స్కి అయినా సరే పూర్తి అవేర్నెస్ అయితే చాలా మందికి అవసరం అని నాకు అనిపిస్తుంది. సో ఒక్కసారి ఎంబీబీఎస్ గురించి కొంచెం వివరంగా చెప్తారా? ఇప్పుడు ఎంబీబీఎస్ అనేది ఒక బ్యాచిలర్ డిగ్రీ. ఇప్పుడు మీరు బయట చూస్తూ ఉంటారు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ ఇలాంటి స్పెషాలిటీస్ ఉంటాయి. మీరు స్పెషలిస్ట్ అవ్వాలంటే ముందు ప్రోటోకాల్ ప్రకారం బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఏదైనా అంతకండి, బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్, ఎంటెక్, అట్లా ఎంబీబీఎస్ అండ్ మనకు వచ్చేసరికి పీజీ ఉంటుంది. ప్రధానంగా ఎంబీబీఎస్లో మీరు మొత్తం 19 సబ్జెక్ట్స్ అవుతారు. ఈ 19 సబ్జెక్ట్స్లో ఫస్ట్ 7 సబ్జెక్ట్స్ థియరీ ఉంటుంది, నెక్స్ట్ 12 క్లినికల్ ఉంటుంది. ఈ ఒక్కొక్క 12 సబ్జెక్ట్స్ తర్వాత పీజీలో డివైడ్ అవుతాయి అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు క్లినికల్ ఇయర్స్ 3rd, 4th, 5th ఇయర్లో ఒక 12 సబ్జెక్ట్స్ చదివారనుకోండి, ఎంబీబీఎస్ తర్వాత ఈ 12 సబ్జెక్ట్స్ ఒక్కొక్కటి 3-4 ఇయర్స్ డివైడ్ అవుతాయి అన్నమాట పీజీ. సో అందుకే మనకు ముందు ఒక అవగాహన అనమాట ఎంబీబీఎస్ వచ్చేసరికి ఈ 12 స్పెషాలిటీస్ మీద ముందు అన్ని ఒక బేసిక్ ఐడియా ఇస్తారు. యువర్ బేబీ ఆఫ్ మెడిసిన్ ఒక బేసిక్ ఐడియా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఎగ్జామ్ పెట్టేసి, ఓకే నీ మెరిట్ని బట్టి నీకు ఈ స్పెషాలిటీ వస్తుంది. కొన్ని కంట్రీస్లో, ఇప్పుడు మన ఇండియాలో ఏంటంటే మెరిట్ బేస్డ్ కౌన్సిలింగ్, యుఎస్, యూకే తప్పును చూస్తుంటే వాళ్ళ తరపును చూస్తే కనుక మీకు ఇంటర్వ్యూ బేస్డ్ ఉంటుంది. ఓకే నీకు ఇది కావాలంటే ఇది. సో మీరు ఏ స్పెషలిస్ట్ అవ్వాలి అనేది మీకు అవగాహన రావాలంటే ఎంబీబీఎస్ చేయాలి. అప్పుడు మీకు అర్థం అవుతుంది, ఈ 12 స్పెషాలిటీస్ తిరిగిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది, మీకు సర్జరీ ఇష్టం అనుకోండి సర్జరీ చేస్తారు, జనరల్ మెడిసిన్ జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ అయితే పీడియాట్రిక్స్. అలా ఒక బేసిక్ ఐడియా కోసం మనం ఎంబీబీఎస్ చేస్తూ ఉంటాం. అది ప్రోటోకాల్, ఒక బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. రైట్. సో అప్పుడే మనకు కూడా అవగాహన వస్తుంది మనం ఎందులో పర్ఫెక్ట్ గా చేయగలుగుతాం. అయితే మీరు చెప్పారు ఎంబీబీఎస్ అనేది ఫస్ట్ ఏదైతే 5.5 ఇయర్స్, 6 ఇయర్స్ చేస్తారో అది బ్యాచిలర్స్ డిగ్రీ అని. చాలా మంది అంటే మనం యూజువల్ గా కూడా అనుకునేది బీటెక్ చేసి జాబ్ చేయొచ్చు, కానీ ఎంబీబీఎస్ చేసి జాబ్ చేయడం అనే ఒక ఆప్షన్ తొందరగా వినం. సో అసలు ఎంబీబీఎస్ ఒక్కటి చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఫినిష్ చేసి మనం అక్కడితో ఆపేస్తే దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను. ఇందాక మీరు బీటెక్ అన్నారు. ఇప్పుడు బీటెక్ లో ఏంటంటే డే 1 నుంచి వాళ్ళ స్పెషాలిటీ వాళ్ళు తీసుకుంటారు, అంటే కంప్యూటర్ సైన్సా, మెకానికలా, ఐటీఆ, సివిలా అని ముందు తీసుకుంటారు. కానీ ఎంబీబీఎస్లో అలా లేదు, మీ స్పెషాలిటీ మీరు తీసుకోలేరు. అందుకే ఇప్పుడు మీరు చూసుకుంటే బీటెక్ తర్వాత ఎవరైనా కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారనుకోండి 4 ఇయర్స్ అవుతారు కదా కంప్యూటర్ సైన్స్. అందుకే ఈ రోజున వాళ్ళకి 1 crore కూడా ఇచ్చే ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట, ఎందుకంటే వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడు ఇదే బీటెక్ కనుక 1st ఇయర్ సిఎస్సి, 2nd ఇయర్ మెకానికల్, 3rd ఇయర్ ఐటీ, 4th ఇయర్ సివిల్ అంటే వాళ్ళకి జాబ్ ఎలా ఇస్తారు? ఎందులోనే ఎక్స్పీరియన్స్ లేదు కదా, 1 ఇయర్ చేస్తున్నారు కదా. సేమ్ అదే పొజిషన్ ఇక్కడ ఎంబీబీఎస్కి వచ్చేసరికి మీకు దేని మీద కూడా పూర్తి అవగాహన ఉండదు. అందుకే ఏంటంటే మన ఎంబీబీఎస్తో ఆగిపోకూడదు అనమాట. ఏమవుద్ది అంటే ఎంబీబీఎస్తో ఆగిపోతే ఇప్పుడు మీరు ప్రాక్టికల్ ఎంబీబీఎస్ అయిపోయిందండి, మీకు రియాలిటీలో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒక క్రిటికల్ కండిషన్ ఉన్న పేషెంట్ని ఎంబీబీఎస్ స్టూడెంట్కి ఇవ్వరు, అంటే ఎంబీబీఎస్ చేసిన డాక్టర్కి ఇవ్వరు. కంపల్సరీ అతను ఒక సూపర్విజన్లో ఉండాలి, ఒక స్పెషలిస్ట్ సూపర్విజన్లో ఉండాలి. అంటే బేసిక్గా వైటల్స్ మానిటర్ చేయటం, పేషెంట్ కండిషన్స్ మానిటర్ చేయటం అలాంటివి చేస్తూ ఉంటారు. మరి ఎంబీబీఎస్ వాళ్ళు ఇంకా ఏంటండి చేసేదనే క్వశ్చన్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఏమవుతుందంటే ఇప్పుడు ఎంబీబీఎస్ వాళ్ళు చూసే కేసులు ఎంబీబీఎస్ డాక్టర్స్ దాకా రాదు, ఎందుకంటే సగం మంది ఆర్ఎంపీలు ఉంటారు కదా, వాళ్ళు ఆపేస్తారు కొంతవరకు. అంటే ఇప్పుడు చిన్న చిన్న వచ్చాయనుకోండి, దగ్గు జలుబు వచ్చాయనుకోండి, ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్ళరు, ఇక్కడ ఆర్ఎంపీస్కి వెళ్తారు. లేకపోతే మీకు మెడికల్ షాప్లో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అని వినే ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సగం మంది ఇలా బ్లాక్ అవటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఆ పేషెంట్ రావట్లేదు. అందుకే హాస్పిటల్ ఏంటి, హాస్పిటల్ ఏమో అందరూ ఎవరికి ఏ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలనేది పేషెంట్ ముందే తెలుసు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఉన్నాడు అనుకో, పీజీ చేసిన జనరల్ మెడిసిన్ డాక్టర్, అతనికి పేషెంట్ కనుక ఎక్కువ హార్ట్ రిలేటెడ్ చెప్తున్నారనుకోండి, వెంటనే కార్డియాలజిస్ట్ రిఫర్ చేస్తారు. కార్డియాలజిస్ట్ కనుక మొత్తం ఎగ్జామిన్ చేసి ఓకే ఇతనికి సర్జరీ కావాలంటే కార్డియో సర్జన్కి రిఫర్ చేస్తారు. స్పెషలిస్ట్ల మధ్య ఇంత రిఫరల్ సిస్టమ్ నడుస్తుంది మరి ఎంబీబీఎస్ కంత. అసలు ఎంబీబీఎస్ అంటే జనరల్ గా ఓవరాల్ గా తెలుసు అంతే, జస్ట్ అన్నిటి మీద ఒక బేసిక్ టచ్ ఉంటుంది. కానీ దేని మీద పూర్తి అవగాహన, పూర్తి అవగాహన ఉండాలంటే లైసెన్స్ కావాలి, లైసెన్స్ కావాలంటే పీజీ చేయాలి. సో చాలా మందికి ఒక 10 ఇయర్స్ బ్యాక్ బాగుండేది పొజిషన్, ఇప్పుడు ఏంటంటే సీట్లు ఎక్కువ అయిపోయి. మొన్న రీసెంట్ గా ఢిల్లీలో ఒక 20 పొజిషన్స్ అనౌన్స్ చేశారు
ఎంబీబీఎస్ డాక్టర్స్ కి దాదాపు 500 వచ్చారన్నమాట. 500 డాక్టర్స్ వచ్చారు కేవలం 20 పొజిషన్స్ కోసం. అలా ఉంది ఇప్పుడు పొజిషన్ వచ్చేసరికి. సో యూజువల్ గా ఇప్పుడు మనం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా జనరల్ డాక్టర్ ని ఫస్ట్ కన్సల్ట్ చేస్తాం కదా. ఆ జనరల్ డాక్టర్ పొజిషన్ అనేది ఎంబీబీఎస్ డాక్టర్ కి ఇస్తూ ఉంటారు, ఎంబీబీఎస్ డిగ్రీ ఉన్న డాక్టర్స్ కి అది కూడా పీజీ చేస్తేనే ఇస్తారా? జనరల్ మెడిసిన్ లో పీజీ చేసిన వాళ్ళకి ఇస్తారు, వాళ్ళని జనరల్ ఫిజిషియన్స్ అంటారు. సో ఇప్పుడు అలాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎంబీబీఎస్ డాక్టర్ రోల్ ఏముంటుందంటే మెయిన్ గా వైటల్స్, బేసిక్ హిస్టరీ, తర్వాత ఏమైనా ఫాలో అప్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ డాక్టర్. ఇప్పుడు డాక్టర్ గారు వేరే రౌండ్స్ కి వెళ్ళారు, ఈఆర్ కి వెళ్ళగానే చెక్ చేసి వైటల్స్ అన్ని ఒక నోట్ చేసే వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్స్. ఎగ్జాక్ట్లీ. అరే అరే అంత కష్టపడి చదివి, బట్ వాళ్ళు పడే కష్టం అంతా ఇంత కాదు. మరి ఏంటంటే హౌ దిస్ దట్స్ హౌ ది సిస్టమ్ ఇస్. ఎందుకంటే మీరు దాన్ని బ్లేమ్ చేయలేరు. ఇప్పుడు ఇంత దానికే 5.5 ఇయర్స్ అవుతారని అది ప్రోటోకాల్, మనం ఏం చేయలేము. కానీ ఆ 5.5 ఇయర్స్ కూడా చాలా కొంచెం కష్టపడతాడు మెడికల్ స్టూడెంట్ వచ్చేసరికి. కానీ దానికి తగిన న్యాయం అయితే మీరు ఎంబీబీఎస్ డిగ్రీతో జరగదు. సో మరి పీజీ ఎలా, ఇప్పుడు మీరు అన్నారు మనకి మెరిట్ ద్వారా వచ్చేది ఉంటుంది, మనకి ఇంటర్వ్యూ ద్వారా వచ్చేది ఉంటుంది అనేసి. సో అసలు మనకు ఒకటి ఇష్టం అనుకోండి, చాలా మంది ఇలా కూడా సెటిల్ అయిపోతూ ఉంటారు, మనకేమో కార్డియాలజిస్ట్ అవ్వాలని ఉంటుంది కానీ మెరిట్ లో ఇంకొకటి ఆఫర్ చేస్తారు, వాళ్ళు దానికి వెళ్ళిపోతారు. సో అటువంటి అప్పుడు ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి? అండ్ మనం అనుకున్నట్టు మన స్పెషలైజేషన్ మనకు కావాలి అంటే మనం ఏం చేయాలి? అది కంటెంట్ బట్టి డిపెండెంట్. ఇప్పుడు చూడండి, మీరు ఇండియాకి వెళ్తున్నారు, ఇండియాకి మీకు మీకు ముందే కనుక ఈ స్పెషాలిటీ ఐడియా ఉంటే ఫస్ట్ మీ టార్గెట్ ఏంటి, అందులో మంచి స్కోర్ తెచ్చుకోవటం. అది మిస్ అయింది అనుకోండి, అప్పుడు మీకు యుఎస్ యూకే లాంటి కంట్రీస్లో మీ స్పెషాలిటీ మీరు ఎన్నుకునే స్వేచ్ఛ ఉంటుంది, ఆ ఫ్రీడమ్ ఉంటుంది మీకు వచ్చేసరికి. దాని మీద మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మేము ఇక్కడ వరకైతే ఇక్కడ సీట్ రావట్లేదో, మేము అబ్రాడ్ చేస్తున్నాం. 2023 వెళ్తారు రేపు సెప్టెంబర్కి, అంటే 2029 జూన్ గ్రాడ్యుయేట్ అవుతారు. మా టార్గెట్ ఏంటంటే 2029 జూన్ గ్రాడ్యుయేట్ అవుతారు కదా, అదే ఇయర్లో పీజీ, ఇప్పుడు మన ఇండియాకి రావాలంటే నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకోవాలి, అదే ఎగ్జిట్ ఎగ్జామ్, అదే ఎంట్రన్స్ ఎగ్జామ్, మీ పీజీ కౌన్సిలింగ్ కూడా దాని మీదే ఉంటుంది. 2023 జూన్లో గ్రాడ్యుయేట్ అయ్యే పిల్లాడు 2024 నీట్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వకూడదు, ఆ ఇయర్లోనే కొట్టాలి. ఎందుకంటే ఆల్రెడీ 5.5 ఇయర్స్ స్పెండ్ చేస్తున్నారు, అండ్ 5.5 ఇయర్స్ వల్ల ఏం వర్త్ ఇట్ ఉంది ఇక్కడ వచ్చేసరికి? మీకు వచ్చే శాలరీ కూడా అంత హై ఉండదు మీకు వచ్చేసరికి, అండ్ ఆ లైఫ్ స్టైల్ మీద మీరు ఎక్కువసేపు కొనసాగించలేరు. మరి దేనికైతే అంత వాల్యూ లేనప్పుడు దానికి ఎందుకు అడిషనల్లీ ఈ 5.5 ఇయర్స్ 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ 1-2 ఇయర్స్ కోచింగ్ ఎందుకు పెట్టడం? ఇప్పుడు 2000 ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఇండియాకు పీజీ అప్లై చేయాలంటే నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి, కరెక్ట్? ఎవ్రీ ఇయర్ మే అండ్ నవంబర్ లో పెడతారు. 2023 జూన్ గ్రాడ్యుయేట్ అవుతున్నాడు అంటే ఆ నవంబర్ లో ఇచ్చేస్తే సరిపోయాలి. నవంబర్ అంటే దాదాపు 3 మంత్స్ మీకు టైం ఉంటది. ఈ 3 మంత్స్ లో స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయలేరు, ఆ 3 మంత్స్ కొత్త టాపిక్స్ చదవలేరు, రివిజన్ చేయాలి. ఈ 3 మంత్స్ రివిజన్ చేయాలంటే 6 సంవత్సరాలు చదువుకొని ఉండాలి. అందుకే డే 1 నుంచి పీజీ మీద ఐడియా ఉండాలి, అక్కడ మేము ఎగ్జాక్ట్లీ వర్క్ చేస్తున్నాం అన్నమాట. సో మన గోల్ సెట్టింగ్ అనేది ఎప్పుడు కూడా మనం పూర్తి కోర్సెస్ అన్ని, అంటే బ్యాచిలర్స్ డిగ్రీ తర్వాత పీజీ చేసుకుని మనం బయటకు వచ్చి డాక్టర్ సర్టిఫికేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి స్టార్ట్ చేస్తాం. ముందు 6 ఇయర్స్ తర్వాత నేను ఏం చేయాలి అనే దాని మీద ఇప్పటి నుంచే వర్క్ చేస్తేనే పని అవుతుంది. లేకపోతే ఉండే కొద్దీ కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది. అవన్నీ తట్టుకోవాలంటే మీరు ఒక కేటగిరీలో ఉండాలి. ఎంత కాంపిటీషన్ ఉన్నా ఎప్పుడైనా ఒక కేటగిరీ ఎప్పుడు మంచిగా సర్వైవ్ అవుతూ ఉంటుంది. ఆ కేటగిరీ పేరు బెస్ట్ కేటగిరీ అంటాం. అంటే మంచి మంచి ఫస్ట్ అటెంప్ట్లో ఎగ్జామ్స్ క్లియర్ చేసేవాళ్ళు, మంచి స్కోర్ వచ్చేవాళ్ళు. మనం ఈ కేటగిరీలో ఉన్నంత కాలం మనకి ఏ ఇబ్బంది ఉండదు. యావరేజ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఇబ్బంది పడతాం. సో అక్కడ మేము జాగ్రత్త పడుతున్నాం అనమాట. ఫస్ట్ ఇయర్ నుంచే చెప్తున్నాం, ఓకే 6 ఇయర్ తర్వాత నీకు ఇది ఫేస్ చేస్తావు, నవంబర్లో నీకు 3 మంత్స్ టైం ఉంటుంది, ఈ 3 మంత్స్లో అప్పుడు నువ్వు కొట్టలేవు. సో డే 1 నుంచే చదువుకు. ఈ తగ్గ ప్రిపరేషన్ జరుగుతుంది అనమాట. వండర్ఫుల్ అండి. సో అంటే గోల్ ఓరియంటెడ్ గా వర్క్ చేస్తే మనకి పీజీకి కానివ్వండి, నెక్స్ట్ కానివ్వండి, యుఎస్ యూకేకి వెళ్ళాలన్నా కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. అయితే మనం బెస్ట్ కేటగిరీ ఉన్న వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు బైపీసీ చేసే వాళ్ళలో కూడా బెస్ట్ కేటగిరీ వాళ్ళకి నీట్లో సీట్ వచ్చేస్తుంది. కానీ ఎక్కడైతే మనం యావరేజ్ పర్ఫార్మెన్సెస్ అవ్వచ్చు, అనుకోని కారణాల వల్ల నీట్లో సీట్ రాకపోవటం అవ్వచ్చు. ఇప్పుడు కౌన్సిలింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఒకవేళ ఇక్కడ ఇండియాలో సీట్ రాకపోతే దానికి తక్కువ సీట్లు ఉండటం కూడా ఒక కారణం. ఎంత బెస్ట్ స్టూడెంట్స్ ఉన్నా కూడా సో కాంపిటీషన్ హైయర్ అయిపోవడం వల్ల మరి వాళ్ళు అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటే హౌ డు వి సెలెక్ట్? ఇది చాలా మంచి క్వశ్చన్. ఇప్పుడు క్రూషియల్ ఎంబీబీఎస్ సెలక్షన్ ఇప్పటిదాకా బిఫోర్ 2021, ఆఫ్టర్ 2021 లా తీసుకోవాలి. ఎందుకంటే 2021 నుంచి
రూల్స్ మారాయి. ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి మీకు యుఎస్ఎంఎల్ దగ్గర నుంచి ఇండియా నెక్స్ట్ దాకా ప్రతి వాళ్ళు అప్డేట్ చేసుకున్నారు రూల్స్. దీనికి తగ్గ సెలక్షన్ ఉండాలి. ఇప్పుడు మన దగ్గర సెలక్షన్ ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు చూడండి, ఇండియాలో మనకి ఏమైనా సేఫ్టీ తగ్గిందా అండి? మన ఇండియా ఇండియా సేఫే కదా మనకు. సో మనకు సేఫ్టీ ఏం తగ్గలేదు. సో ఇక్కడ ఫుడ్ మీద ఏమైనా బోర్ కొట్టిందా మనకు? అమ్మ చేతి వంట బోర్ కొట్టిందా? లేదు కదా. మరి ఈ కండిషన్స్ మీద ఎందుకు బయట సెలెక్ట్ చేసుకుంటారు? ఇప్పుడు బయట ఇప్పుడు ఎవరైతే మన ఇండియన్స్ వెళ్తున్నారో, రష్యా, కిర్గిస్తాన్, కజకిస్తాన్, జార్జియా, ఆర్మేనియా, ఈ అన్ని కంట్రీస్ రిలేటివ్లీ సేఫ్. వీటి మీదే ఫోకస్ ఉంది తప్పితే 6 ఇయర్స్ తర్వాత మావాడు ఎక్కడ ఉంటాడు అనే దాని మీద ఎవరికి లేదు. అందుకే అంటున్నాను. ఇప్పుడు చూడండి, కొంతమందికి ఇది సేఫెస్ట్ అంటే చాలా సేఫ్ కదా అని పంపించేస్తాను. అక్కడ ఇండియన్ ఫుడ్ ఉందంటే పంపించేస్తున్నారు. అంటే 6 ఇయర్స్ సేఫ్గా ఉండి ఇండియన్ ఫుడ్ తినేస్తే ఓకేనా? ఆ తర్వాత జీవితం ఇబ్బంది కదా. మా వాడికి ఏంటి అని ఎవరు అడగట్లేదు. ఇప్పుడు నా దగ్గర చాలా మంది పేరెంట్స్ వస్తూ ఉంటారు. ఫస్ట్ క్వశ్చనే ఫస్ట్ సెమిస్టర్కి ఎంత అయ్యింది అండి అంటున్నారు. ఫస్ట్ సెమిస్టర్కి ఎంత అయ్యింది అంటే డైరెక్ట్ కమర్షియల్కి వెళ్ళిపోతున్నారు. తప్పితే ఈ 6 ఇయర్స్ తర్వాత మావాడి పొజిషన్ ఏంటి? రేపు ఇండియాకి ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే ఈ కాలేజీకి దానికి తగ్గట్టు ఉందా? రేపు ఇండియాలో రాయబోయే నెక్స్ట్ ఎగ్జామ్ 90% క్లినికల్స్ నుంచి వస్తాయి. అక్కడ హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఏంటి పొజిషన్ అని ఏ క్వశ్చన్స్ అనేది మనకు రావట్లేదు ఇక్కడ. దానికి కారణం ఏంటంటే ఇక్కడ మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, బైపీసీ ఇందాక మీరు అన్నారు కదా ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతారని, దోస్ స్టూడెంట్స్ ఆర్ ఈక్వల్ టు సెకండ్ ఇయర్ మెడికల్ స్టూడెంట్స్ అనమాట. మీరు ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత ఇదే బేసిక్ సబ్జెక్ట్స్ వాళ్ళు చదువుతూ ఉంటారు. సో వాళ్ళని చిన్నపిల్లల్లా ట్రీట్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళే కరెక్ట్ పర్సన్స్ వాళ్ళ డెసిషన్ తీసుకోవడానికి. ఎందుకంటే పేరెంట్స్కి ఏమైందని చూడండి, ఎవరి ఫీల్డ్ వాళ్ళది. ఇప్పుడు మన మెడికల్ ఫీల్డ్, కొంతమంది రియల్ ఎస్టేట్ ఉంటుంది, నన్ను తీసుకెళ్ళి ఇన్ని గజాలు ఇన్ని బిట్లు అని చెప్తే నాకు అర్థం కాదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ నన్ను తీసుకెళ్ళి ఇది కోడింగ్ అంటే నాకు అర్థం కాదు. మరి ఇప్పుడు ఎవరు మాట నమ్ముతారు? సరే కన్సల్టెంట్స్ మాట నమ్మారు, 5 కన్సల్టెన్సీస్ తిరుగుతారు. నేను ఒక మాట చెప్తాను, ఇంకొక అతను మాట చెప్తాను, ఇంకొక అతను ఇంకో మాట చెప్తాడు, 5 మాటలతో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు కదా. సో దీన్ని క్లియర్ చేసే క్యాండిడేట్ ఎవరు? మీ ఇంట్లోనే ఉన్నారు స్టూడెంట్. స్టూడెంట్ ని మోసం చేయలేము మనం గట్టి కూర్చుంటే, ఎందుకంటే నాకు తెలుసు అంత బేసిక్స్ అన్ని. సో అలాగే స్టూడెంట్స్ ఈసారి 2021 తర్వాత ఎవరైతే మెడిసిన్ చదువుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ అడుగు స్టూడెంట్ ఉండాలి. ఎందుకంటే అన్ని మారిపోయినాయి అనమాట వచ్చేసరికి. ఇంతకుముందు కనీసం మీరు ఇండియాలో 1 కోటి రూపాయలు పెట్టి ఎంబీబీఎస్ తీసుకున్నా కనీసం డిగ్రీ అయినా వచ్చేది. ఇప్పుడు అది కూడా లేదు. ఆ నెక్స్ట్ ఎగ్జామ్ క్లియర్ చేస్తేనే మీకు. సో దీనివల్ల ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మీరు దీని మీద ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఎప్పుడైతే పీజీ మీ కెరీర్ని డిసైడ్ చేస్తుందో ఏమైనా పెట్టుకునే డబ్బులు ఉంటే దాని మీద పెట్టుకోండి. ఎవరినైనా సరే, ఇప్పుడు మీరు ఉస్మానియా కాలేజ్కి వెళ్ళండి, గాంధీ కాలేజ్, ఏ కాలేజ్కి వెళ్ళండి, అక్కడ వస్తూ ఉంటారు స్టూడెంట్స్. 3rd ఇయర్ 4th ఇయర్ స్టూడెంట్ని అడగండి ఓపెన్గా, సార్ మేము ఇట్లా ఎంబీబీఎస్ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుకున్నాం అనుకుంటున్నాం, ఇన్ని లాక్స్ ఖర్చు పెట్టుకున్నాం అనుకుంటున్నా అని అవుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా ఆ సిస్టమ్కి వచ్చేసరికి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి దీని మీద స్టాప్ ఇన్వెస్టింగ్ ఆన్ ఎంబీబీఎస్, ఇన్వెస్ట్ ఆన్ పీజీ, సేవ్ ఫర్ పీజీ అంతే. ఎందుకంటే ఇప్పుడు యూఎస్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు యూఎస్కి వెళ్ళాలంటే ఆ స్టెప్ 1 స్టెప్ 2 ఆ లెటర్స్ అవన్నీ ఏదైతే ప్రొసీజర్ ఉందో 15 లాక్స్ ఈజీగా అవుతుంది. మరి దానికి సేవ్ చేసుకోండి. ఇప్పుడు అక్కడ పీజీ చేసి వస్తేనే కదా ఇక్కడ లైఫ్, దాని మీదే వర్క్ చేయాలన్నమాట. ఇప్పుడు కానీ మరి ఏ కంట్రీకి వెళ్ళాలన్నా కూడా మినిమం 30 లక్షలు 40 లక్షలు పెట్టాల్సిందే కదా సార్. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు రష్యా లాంటి కంట్రీస్లో గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ కాలేజెస్ ఏంటంటే మోస్ట్లీ మీరు లోకల్ రష్యాని చూసుకుంటే చాలా తక్కువ ఫీజు కడతారు. మనకి ఎందుకు అంత ఫీజు ఇస్తున్నారంటే మరి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకుంటారు కదా, వాళ్ళకి సాలరీస్ ఇవ్వడానికి కోసం మనకు చాలా తక్కువ ఫీజే పెడతారు. అప్రాక్సిమేట్లీ మీకు వచ్చేసరికి మా దగ్గర వచ్చేసరికి 2,26,000 పర్ ఇయర్ ట్యూషన్ ఫీ, దగ్గర నుంచి 3,50,000 దాకా ఉంది. సో మీకు దాదాపు 30 లాక్స్ లోపల అయిపోద్ది. కానీ ఆ పైన 30 లాక్స్ ఇంక్లూడింగ్ ఫుడ్, అకామిడేషన్, ట్యూషన్ అండ్ ఎవ్రీథింగ్, అలా వచ్చేసరికి ఇలా ఉంది మన. ఓకే, సో మనం అంటే ఎక్కువ ఫీజు అలాంటివన్నీ చూసుకోకుండా ఎక్కడ మనకి బేసిక్ లో మనకి అన్ని అక్రిడేషన్స్ తో సహా అన్నిటికీ ప్లస్ పీజీకి ఉండే ఏవైతే నెక్స్ట్ ఎగ్జామ్ కానివ్వండి, యుఎస్ఎంఎల్ఏ కానివ్వండి, ప్లాబ్ కానివ్వండి, వీటన్నిటికి ప్రిపరేషన్ ఉందో అవి చూసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ముఖ్యంగా అందరూ ఒక పదం నేర్చుకోవాలండి ఇక్కడ నుంచి. ఎందుకంటే 90% క్వశ్చన్స్ నెక్స్ట్లో, రేపు రాయబోయే నెక్స్ట్లో 90% ఆఫ్ ది క్వశ్చన్స్ కమ్ ఫ్రమ్ క్లినికల్ సైడ్. మీరు ఒక క్వశ్చన్ అడగాలి, టీచింగ్ హాస్పిటల్ కాదా? టీచింగ్ హాస్పిటల్ అంటే దాని మీనింగ్ చెప్తాను చూడండి. ఇప్పుడు మన దగ్గర ఉస్మానియా కాలేజ్ ఉంది, ఉస్మానియా కాలేజ్కి ఉస్మానియా హాస్పిటల్ ఉంది, దీనికి రిలేటెడ్ హాస్పిటల్, దేర్ ఓన్ హాస్పిటల్.
ఇప్పుడు ఇప్పుడు సపోజ్ మీరు ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ అనుకుందాం, మీకు కార్డియాలజీ చెప్తున్నారు, ఎక్కడైతే ఉస్మానియా హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ ఉన్నారో, మీకు ఏదో టీచ్ చేస్తున్నారో, హీస్ రిలేటెడ్ టు ఉస్మానియా మెడికల్ కాలేజ్, దానికి టీచింగ్ అంటారు. అప్పుడు ఇప్పుడు ఇదే ఉస్మానియా కాలేజ్ గనక బయట యశోదా హాస్పిటల్తో టై అప్ ఉందనుకోండి, ఒకవేళ ఉస్మానియా మెడికల్ కాలేజ్ లేదు మనకు, అంటే ఉస్మానియా హాస్పిటల్ లేదు, ఓన్లీ మెడికల్ కాలేజే ఉంది, ప్రైవేట్ హాస్పిటల్ కొలాబరేట్ అయ్యారనుకోండి, అతను టీచింగ్ ఫ్యాకల్టీ కాదు కదా, అతను ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి వచ్చాడు కదా. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం ఇలా బేసిక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. ఇప్పుడు ఆ రోజు వాళ్ళ పేషెంట్ కౌంట్ 10 అంటే 10 మనం నేర్చుకునేది. అదే ఒక టీచింగ్ ఫ్యాకల్టీ ఉంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది అనమాట. ముందు ఆ సబ్జెక్ట్ మీద లెక్చర్, తర్వాత కేసు చూపించేటప్పుడు కేసు ప్రెజెంటేషన్, మా పేషెంట్ గురించి చెప్పటం, దాని తర్వాత మీ కేసు చూపించటం, అలా సిస్టమేటిక్ జరుగుతాయి. ఎందుకంటే మీ ట్రైన్ చేసే స్పెషలిస్ట్ కాదు, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. ఇది ల్యాకింగ్ అబ్రాడ్ లో. రైట్, ఇప్పుడు చూడండి మన దగ్గర హార్డ్లీ, ఇప్పుడు గుంటూరు తీసుకున్నా, విజయవాడ తీసుకున్నా, ఇవన్నీ తీసుకున్నా, ఒక 10 lakh పాపులేషన్, 15 lakh పాపులేషన్, హార్డ్లీ 1-2 మెడికల్ కాలేజెస్ ఎందుకు ఉంటున్నాయి? ఎందుకంటే మెడికల్ కాలేజ్కి మెడికల్ హాస్పిటల్ ఉండాలి. మరి మెడికల్ హాస్పిటల్ కట్టాలంటే దాదాపు 29 స్పెషాలిటీస్ పెట్టాలి అక్కడ. అందుకే మన దగ్గర మెడికల్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, జెయింట్ గా ఉంటుంది. అవును, వచ్చేసరికి గేట్, ఒక కాలేజ్, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఇప్పుడు ఇదే 10 lakh ఉన్న పాపులేషన్ లైక్ గుంటూరులో ఒక 5 మెడికల్ కాలేజ్ పెట్టగలరా? కష్టం. ఎందుకంటే అంత ప్రైవేట్ బాడీ ఎవరైనా రావాలన్నా కూడా దాన్ని చాలా బడ్జెట్ తో కూడుకున్న విషయం. అది ఏదన్నా చేస్తే అది గవర్నమెంటే చేయాలి. కానీ మీకు అబ్రాడ్ లో చూస్తే 10 lakh పాపులేషన్ ఉన్న సిటీలో 15 యూనివర్సిటీస్ ఉంటాయి. 15 యూనివర్సిటీస్ ఎలా సాధ్యం పెట్టడం? ఎందుకంటే వాళ్ళకి హాస్పిటల్ అవసరం లేదు. జస్ట్ ఒక కాలేజ్ వరకు పెట్టుకొని ఆ సిటీలో ఉన్న 10-15 హాస్పిటల్ టైప్ చేసుకుంటున్నారు. మరి అది టీచింగ్ హాస్పిటల్ ఎలా అవుద్ది? అవ్వదు అన్నప్పుడు అక్కడ ఒక డిసిప్లిన్ ఉండదు. అంటే ఇప్పుడు మీరు ఒక టీచింగ్ హాస్పిటల్, మీరు ఒక ప్రైవేట్ హాస్పిటల్తో టైప్ అయ్యారండి, అక్కడ కేసెస్ రావట్లే, రోజుకు 3 వస్తున్నాయి, మీ సబ్జెక్ట్ 3 కేసులే. అవును, అది టీచింగ్ హాస్పిటల్ ఉంటే ముందు వాడు కార్డియాలజీ అంటే ఆ సబ్జెక్ట్ అయిపోగొడతాడు ఫస్ట్, సో దాని మీద మీకు గ్రిప్ వస్తుంది. ఇలాంటి సిస్టమ్ నేను రష్యాలో చూసాను. ఓకే, రష్యాలో వచ్చేసరికి అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, ఇప్పుడు ఒక సిటీ తీసుకుంటే మాక్సిమం 1-2 కాలేజీలు, వాళ్ళకి వాళ్ళ హాస్పిటల్స్ ఉంటాయి, సో వాళ్ళు టీచింగ్ హాస్పిటల్ కదా. ఇప్పుడైనా ఇప్పటి నుంచి మనం వెళ్ళేటప్పుడు టీచింగ్ హాస్పిటల్ ఉన్న చోటుకి వెళ్ళాలి. ఎక్కడైతే ఫిషీగా ఉందో మీకు అర్థమైపోద్ది. మీరు సింపుల్గా ఇంటర్నెట్లో మీరు వెళ్ళాలనుకున్న సిటీ పాపులేషన్ చూసుకోండి. ఓకే, మీరు వెళ్తున్నారు, వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ ది సిటీ అని చూస్ చేసుకోండి. అక్కడ ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయో చూస్ చేసుకోండి, మీ ఆన్సర్ మీకే దొరుకుతుంది. వండర్ఫుల్ అండి. అంటే కన్ఫ్యూజన్స్ లేకుండా క్లియర్ గా ఎలా చూస్ చేసుకోవాలి అనే విషయాన్ని చెప్పారు. సో చూసుకోవాల్సింది మన ఇండియన్ ఫుడ్ దొరుకుతుందా, మన హాస్టల్స్ తెలుగు వాళ్ళు ఉన్నారా కాదు, మనం అక్కడికి వెళ్తుంది తెలుగు వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకోవడానికి, సోషలైజ్ అవ్వడానికి కాదు, టు బిల్డ్ యువర్ ఫ్యూచర్. అంతే. సో దానికి తగ్గట్టు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఎప్పుడైనా కూడా ప్రయారిటీలో పెట్టుకోవాల్సింది యూనివర్సిటీ సెలెక్షన్, అండ్ అందులో టీచింగ్ యూనివర్సిటీయా కాదా, టీచింగ్ హాస్పిటల్ ఉందా లేదా అనేది చాలా, అసలు ఇది చాలా మంది అబ్రాడ్ లో MBBS చేయాలనుకునే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా వాలిడ్ అండి. ఇది లాకింగ్ అండి. 70% ఆఫ్ ద తెలుగు స్టూడెంట్స్ ఆర్ ఇన్ దట్ జోన్. మీకు ఏదైతే చెప్పానో కరెక్ట్, టీచింగ్ హాస్పిటల్స్ లేవని చెప్పాను కదా, అలాంటి చోటే 70% ఆఫ్ ది తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. ఎందుకంటే మెయిన్ డిసైడింగ్ క్రైటీరియానే ఇది, మన వాళ్ళు ఉన్నారా, ఫుడ్ ఉందా. ఇప్పుడు ఫుడ్ అనేది ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఇంకొకటి ఆశిస్తారు ఏంటంటే, సార్ మొత్తం 6 మీరు చూసుకుంటారా అన్న క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. చూసుకుంటాం, కానీ ఆ ఛాన్స్ స్టూడెంట్ మాకు ఇవ్వడు. ఎందుకంటే ఏ కంట్రీలో మీరు తీసుకున్నా ఫస్ట్ వాడికి లాంగ్వేజ్ అనేది చెప్తారు. ఫస్ట్ 3 లాంగ్వేజ్ చెప్తారు. సెకండ్ ఇయర్ తర్వాత ఆ సిటీ గురించి ఆ స్టూడెంట్ కంటే ఎక్కువ ఎవరు చెప్పలేరు అన్నమాట మనకు. హీ విల్ బి ద బెస్ట్ వన్. ఏ గ్రాసరీ మార్కెట్, ఏ సూపర్ మార్కెట్ లో ఏ గ్రాసరీ ఏ ప్రైస్ వస్తుందో కూడా చెప్పేస్తాడు. మరి అలాంటప్పుడు ఎవరి మీద, ఇప్పటిదాకా హిస్టరీ చూసుకుంటే ఏ కన్సల్టెన్సీకి ఒక స్టూడెంట్ 6 దాకా చూసుకున్నారనేది రాలేదు అవకాశం. అవకాశం స్టూడెంట్ ఇవ్వడు, ఎందుకంటే అతను మెచ్యూర్ అయిపోతాడు ఆ టైంకి. అండ్ అది అవసరం కూడా. ఎన్ని రోజులు మనం షెల్ లో పెట్టుంచుతాం, వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు? ఎగ్జాక్ట్లీ. వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్పోజర్ కి అలవాటు పడితే, పీజీకి వెళ్ళినప్పుడు మళ్ళీ వేరే కంట్రీలో బతకడానికి కావాల్సిన అన్ని సర్కమ్స్టాన్సెస్ అర్థం చేసుకుంటాడు. ఆ అంటే ఆ నీడ్ ని కూడా పేరెంట్స్ ఇవ్వగలిగి ఆ ఫ్రీడమ్ ఇచ్చి మన పిల్లల మీద నమ్మకం పెడితే డెఫినెట్ గా దట్ విల్ బి అ ప్లస్ పాయింట్. అందుకే ఇప్పటి నుంచి నేను సెలక్షన్ లో ముందే చెప్తున్నాను, నేను ఒక కాలేజ్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే నేను దానికి చేయట్లేదండి, మానేశాను అలా చేయటం. ఎందుకంటారా, ఓకే మన వాళ్ళు ఉంటారు బాగుంటుందని. ఇప్పుడు సపోజ్ ఆ కాలేజ్ నార్త్ ఇండియన్స్ ఉన్నారనుకోండి, నార్త్ ఇండియన్స్ ఏమన్నా మన శత్రువులా అండి? కాదుగా, ఒక్కసారి ఇండియా దాటితే మీరు ఇండియన్ అంటారు, కానీ డివిజన్ లేదు. అవును, నేను ఎందుకు నార్త్ ఇండియన్స్, ఇప్పుడు కేరళ, కర్ణాటక అలాంటి వాటితో, అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేయమంటున్నానంటే, తెలుగు స్టేట్స్లో మీకు హాస్పిటల్స్ అన్నీ
ఫుల్ అయిపోయాయి. ఇప్పుడు అందరికి గోల్ ఏంటి, ప్రైవేట్ ప్రాక్టీస్. ఇప్పుడు మీరు చూసుకున్న చిన్న టౌన్ లో కూడా స్పెషలిస్ట్లు ఉంటున్నారు. రేపు పొద్దున్న నీకు స్పేస్ ఉండకపోవచ్చు ఇండియాలో. మీకు ఇప్పుడు చిన్న చిన్న టౌన్స్ లైక్ పిడుగురాళ్ళ, నసరాపేట, చిలుకూరుపేట ఇలాంటి చిన్న చిన్న టౌన్స్ లో కూడా మీకు స్పెషలిస్ట్ దొరుకుతున్నారు. రేపు మీరు పీజీ అయిపోయేసరికి 9 ఇయర్స్ పడుతుంది. ఈ 9 ఇయర్స్ లో ఎంత మంది స్పెషలిస్ట్ వస్తారు? చిన్న చిన్న టౌన్స్ అని ఆక్యుపై అయిపోతుంది. రేపు నీకు స్పేస్ ఎక్కడ? ఇప్పుడు ఏం చేయాలంటే, వేరే కంట్రీస్ లో ఎక్కడైతే ఇప్పుడు మీరు అలా వేరే స్టేట్స్ లో మీ కనెక్షన్స్ ఉన్నాయనుకోండి, అక్కడేమైనా ల్యాకింగ్ ఉంటే నీ ఫ్రెండే కదా, మీ ఫ్రెండ్ లోకల్ కాబట్టి మీ ఇద్దరు అక్కడ కొలాబరేషన్ చేసి హాస్పిటల్ ఓపెన్ చేయొచ్చు. అండ్ అక్కడ 2-3 ఇయర్స్ నడిపిన తర్వాత ఇక్కడ ఒక ఫ్రాంచైజ్ పెట్టొచ్చు కదా, జనాలు మీకు అవకాశం ఇస్తారు. దట్ ఈస్ ద రీజన్ అన్నమాట. సో ఎప్పుడైనా కూడా పీజీ అండ్ అలాగే ఆ తర్వాత ఉండే ఆప్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని మనం స్టెప్స్ వేసుకోవాలి అని చెప్తున్నారు. చాలా ముఖ్యమైన అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్స్ అ లాట్ నాగేంద్ర బాబు గారు.